లాక్డౌన్ కారణంగా ఆటో డ్రైవర్లు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కడప జిల్లా జమ్మలమడుగులో ఉన్నటువంటి ఆటో కార్మికులకు ఆటో యూనియన్ లీడర్ రఫీ చేతుల మీదుగా సిపిఐ పార్టీ వారు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ లీడర్ రఫీ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా గత 45 రోజుల నుంచి ఆటో కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆటో కార్మికులను పట్టించుకోలేదని వాపోయారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో కార్మికులకు 10,000 ప్రకటించాలని కోరారు. అలాగే గ్రీన్ జోన్లలో ఆటోలలో ఇద్దరిని ఎక్కించుకొని తిప్పేందుకు పర్మిషన్ ఇవ్వాలని అన్నారు. ఏఐటీయూసీ పట్టణ ప్రధాన కార్యదర్శి లోకేష్ మాట్లాడుతూ గడిచిన 40 రోజుల నుండి జమ్మలమడుగులోని 1500 కుటుంబాలకు కూరగాయలు 150 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. ప్రభుత్వాలు ఆటో భవన చేనేత కార్మికులు అందరినీ ఆదుకోవాలని కార్మికులందరూ పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత 40 రోజులుగా మేము చాలామందికి అన్నదానాలు దాన ధర్మాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో ఈరోజు ఆటో వాళ్లకు 50 మందికి కూరగాయలు బియ్యము పంపిణీ జరగడం జరుగుతూ ఉంది. దాదాపు 2 లక్షలకు పైన మేము ఈ 40 రోజుల్లో ప్రజలందరికీ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. 1500 మందికి కుటుంబ సభ్యులకు కూరగాయలు పంచాము. దాదాపు 150 మందికి నిత్యావసర సరుకులు పంచడం జరుగుతుంది. కనుక కేంద్ర ప్రభుత్వం ఆటో వాళ్లను, భవన నిర్మాణ కార్మికులను, మరియు చేనేత కార్మికులను వాళ్ళను ఆదుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. 40 రోజుల నుంచి ఆటో కార్మికులు అయితేనేమి, చేనేత కార్మికులు అయితేనేమి, భవన కార్మికులు అయితేనేమి కిందికి లేక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరో విధంగా అయితే ఇక్కడ జమ్మలమడుగులో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా బియ్యం 1000 రూపాయలు సాయం అందియాలని చెప్పారు. కాకపోతే రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎవరికి ఇక్కడ బియ్యం కానీ 1000 రూపాయలు సాయం కానీ అందలేదు. 15 రోజుల్లో దాదాపు వారం రోజుల్లో రేషన్ కార్డు ఇవ్వమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికి 3 వారాలు అవుతా ఉంది, ఒక్కరి కూడా రేషన్ కార్డు అందలేదు. కనుక ప్రభుత్వం చొరవ తీసుకొని రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చి బియ్యము 1000 రూపాయలు సాయము అందించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని సిపిఐ పార్టీ తరఫున, ఏఐటీసీ యూనియన్ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. జమ్మలమడుగులోని ఆటో కార్మికుల తరఫున ఆటో యూనియన్ లీడర్గా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే విన్నవించుకుంటున్నా. దాదాపుగా 45 రోజుల నుంచి ఆటో కార్మికులు చాలా దీనావస్థలో జీవిస్తున్నారు. కనీసం వాళ్ళని ఎవరే కానీ పట్టించుకునే పాపాన పోలేదు. వాళ్ళకు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ముందుకొచ్చి ప్రతి ఆటో కార్మికునికి 10,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలని చెప్పేసి ఆటో యూనియన్ లీడర్గా నేను కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా వీళ్ళకు ఆటోలకు కనీసం 2-3 కూర్చొని రూట్లో తిరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ జోన్లో ఉండే వాళ్ళకు మాత్రము తిరిగే విధంగా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆటో యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉన్న ఫలంగా ఇవాళ లాక్డౌన్ విధించడం వల్ల తీవ్రంగా నష్టపోయింది చిన్నకారు ఆటో కార్మికులు మాత్రమేనని ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. మనం ఇవాళ చూస్తూ ఉన్నాం, ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు బల కార్పొరేటర్లకు ధారాదత్తం చేసి 68,000 కోట్ల రూపాయలు ఇవాళ రుణాలు మాఫీ చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ ఆటో కార్మికులకు పట్టుమని 10,000 రూపాయలు కూడా అడిగితే ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ పూట గడప దాటిని ఇవాళ ఆటో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను, తక్షణమే ఆర్థిక సహాయాన్ని ఆటో కార్మికులకు అందించకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం.